నువ్వు తొందరపడ్డావేమో గీత. చూడండి, మిమ్మల్ని తీసుకుని హాస్టల్కి వెళ్ళాను. అక్కడ అందరినీ ఎదిరించి మీతో పాటు బయటకు వచ్చేశాను. ఇద్దరం కలిసి ఒక రాత్రంతా పోలీస్ స్టేషన్లో గడిపాం. ఇంత జరిగాక మీతో నా జీవితం ముడిపడిందని అర్థం చేసుకోవడం తొందరపాటంటారా? ఇది ఆత్మరక్షణ. తొందరగా పెళ్లి చేసుకున్నాను, తొందరపడి మాత్రం కాదు. కానీ ఇలాంటి చదువుకున్న అమ్మాయి, ధైర్యం గల అమ్మాయి నా భార్య అవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. చూడండి, చదువు కన్నా సంస్కారం, పై మెరుగులు కన్నా మంచితనం ఉన్న భర్త కావాలని నేను మాత్రం కలలు కన్నాను. గీత, ఎప్పుడూ నేను బాగుండాలని కోరుకునే పెద్ద దిక్కు. మా బాబాయ్ ఈ ఊర్లోనే ఉన్నారు. నేను ఇంటిదాన్ని కావాలని, ఆనందంగా ఉండాలని ఆయన ఎప్పుడూ ఆశిస్తూ ఉంటారు. మరి మీ బాబాయ్ ఇంట్లో ఉండగా హాస్టల్ ఎందుకుంటున్నావు? మా పిన్ని కాస్త నోరున్న మనుషులండి, అందుకని ఆయనకి మనసున్నా నన్ను దూరంగా ఉంచక తప్పలేదు. యాండి, ముందు వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. పదండి. తప్పకుండా. నీ భర్త ఏటా మరి వంటరా? అసలు నీకు పెళ్ళి ఎప్పుడే? ఇతను మా కోటే గంట గోపి. అంటే నీకు ముందే తెలుసా బాబా? అసలు నీకు ఇతను ఎలా తెలుసును, ఎప్పటి నుంచి తెలుసును, మీ ఇద్దరికి పెళ్లి పోయింది అంతా నాకు చెప్పు. అది కాదు బాబాయ్, తన చెల్లెలు పెళ్లి కోసమని నిన్న ఆయన సామాన్లు కొన్నారు. అది నాకు తెలుసు. ఎవరో దుర్మార్గులు వాటిని దోచేశారు. అప్పుడు అదే 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 అర్థమైందమ్మా. అప్పుడు నువ్వు అడ్డుపడి ఆశ్రయించావు, ఒకరి కష్టాలు మరొకరితో చెప్తున్నావు. మొదట సానుభూతిని పంచుకున్నారు, ఆ తర్వాత జీవితాలనే పంచుకుందాం నిర్ణయానికి వచ్చారు. అంతేనా? నాకంతా అర్థమైందమ్మా. నువ్వు పొరపాటు చేయవనే ధైర్యం నాకుంది. గీత మీ అమ్మాయిని నాకు ఇప్పటివరకు తెలియదండి. చూడు గోపి, మా గీత గురించి నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. గీత మా వంశంలో పుట్టిన మాణిక్యం, మా అన్నయ్య నాకు ఒదిగిపోయిన వారసత్వం. చేతకాని వాడిని పెళ్ళాన్ని నోటికి చంకి ఎక్కడో హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను. గీతంతా చెప్పిందండి. చూడు బాబు, న్యాయంగా నీ కాళ్ళు కడిగి మా అమ్మాయిని నీ చేతుల్లో పెట్టాల్సింది. కానీ నాకు అదృష్టం లేదు. ఇవేనండి సార్, నీ ఇద్దరికి బట్టలు నాయన. నేను ఈ పొట్లు ఇంతకంటే ఎక్కువ చేయలేదు. బాబు, నేను ఇచ్చిన డబ్బు పోగొట్టుకున్నా, ఈ దస్తావేజులు మాత్రం నా దగ్గర ఎద్దు ఉంచడా. అమ్మా, ఆడపిల్లని పరా ఇంటికి పంపడంలో ఉన్న కష్టం నిన్ను హాస్టల్కి పంపిందని అనుభవించానమ్మా. ఇప్పుడు నేను ఇలా పంపడం నాకేమంత కష్టం అనిపించడం లేదు తల్లి. మీరిద్దరూ అన్యోన్యంగా కలకాలం కాపురం చేయండి, క్షేమంగా వెళ్ళిరామ్మా. లేదెవరు మీ ముద్దుల కూతురు దేవి గారా? ఆ వెనక వెళ్లేదెవరు, హాస్టల్లో వంటవాడా? కాదు. ఓహో, అర్జెంటుగా మొగుల్ని వెతుకున్నది కాబోలు వరసాలి. శాబాష్, గంతకు తగ్గ బొంత. ఇదా మనకేముందో బొంత, దీనికి ఏ గంటను వెతుక్కొస్తావో నేను చూస్తా. నా కూతురికేం కర్మండి, దాన్ని చేసుకోవడానికి క్యూలో నిలబడ్డారు పెళ్లి కొడుకులంతా. మొన్ననే లండన్ నుంచి వచ్చాడంటే డిఎస్పీ గారు అబ్బాయి, ఆ అబ్బాయికి మన పిల్లనివ్వమని ఒకే గొడవ చేస్తున్నారు మహిళా మండలిలో లక్ష్మీబాయి అమ్మగారు. పాపం, ఆ కుర్రాడు మరీసరి కావాలి. మీ బుద్ధి అంతే, పెరడు చెట్టు మందుకు పనికిరాదని మీ కూతురు విలువ మీకు తెలియదు. కర్మ రావే లల్లి.
ఏమిటి ఆలోచిస్తున్నావు? మొదటిసారిగా నాకు తెలియని ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. ఎలా ఉంటుంది మా అత్తగారిలో? చిన్న సైజు సర్కస్ లాగా ఉంటుంది. అక్కడ సింహాలు, పులులు, నక్కలు, చింపాంజీలు అన్నీ ఉంటాయి. అడవిలో బలం ఉన్న మృగం బలహీనమైన మృగాన్ని వేటాడుతుంది. ఆ ఇంట్లో అంతా కలిసి ఒక్కరినే వేటాడతారు. ఎవరిని? మొన్నటిదాకా మా నాన్నని, ఇప్పుడు నన్ను. పరిహాసాలు మాని చెప్పండి. పరిహాసాలు కాదు గీత, మా ఇంట్లో అడుగు పెట్టగానే ఎలా గాడిద ఇంతసేపు ఎక్కడ తెచ్చావు అని రంక వినపడిందనుకో, నువ్వేం ఆశ్చర్యపడక్కర్లేదు. ఆవిడే మా ఇంటికంతటికి మూల విరాట్, ఇంట్లో అరాచకానికి అంతటికి అసలు కారణం.